కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. వెంకీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడ సుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సార్, ఒక టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్కి తన డ్రీమ్ డెబ్యూ ఈ రేంజ్ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు, అండ్ నాకు తెలిసి బుచ్చిబాబు కూడా దీనికంటే డబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది సార్. టీజర్, సాంగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ నాకు ఎక్కడ ఇది కొత్త వాళ్ళు సినిమాలాగా అస్సలు అనిపించట్లేదు సార్. ఎక్కడ చూసినా సరే అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్గా, అసలు సినిమా కూడా చాలా బాగుంది. అండ్ వైష్ణవ్, నేను వైష్ణవ్కు 2016లో ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను, మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్లిలో కనిపిస్తే చాలా ప్రామిసింగ్ ఉన్నావు, సూపర్ ఉన్నావు అని. సో తను మొన్న నాకు చెప్తుంటే తెలిసిందనమాట, ఆ మెసేజ్ మొన్న చూసుకున్నాడు. బట్ వైష్ణవ్ చాలా బాగున్నావు, అండ్ కృతి కూడా చాలా బాగున్నారు. ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకి ఇంత బజ్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ డిఎస్పి సార్. సార్, నిజంగా మీరు కుమ్మేశారు, అసలు మ్యూజిక్ చాలా బాగున్నాయి, రోజు రిపీట్ లిస్ట్లో వెళ్తున్నాయి. అండ్ ఇంకా మైత్రి మూవీస్కి వస్తేనండి, ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నప్పుడు మల్టీప్లెక్స్ వస్తే షాక్ అయ్యాను, అంటే 4-5 సినిమాలు ఒకే దగ్గర ఉంటాయా, 4-5 థియేటర్లు ఒకే దగ్గర ఉంటాయని. సేమ్ నాకు మైత్రి మూవీస్ చూస్తుంటే ఇప్పుడు మూవీ ప్రొడక్షన్లో మల్టీప్లెక్స్ లాగా ఉంది. సేమ్ అంటే చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఒక దగ్గరే జరుగుతున్నాయి. అండ్ దీనివల్ల చాలామందికి వర్క్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాలాంటి యంగ్ డైరెక్టర్స్కి కూడా చాలా మంచి హోప్ ఇచ్చారు. అండ్ ఈ సినిమా డెఫినెట్గా చాలా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చంద్రబోస్ గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి పాటని రిలీజ్ చేసి